రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామంలో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు వైఎస్ఆర్సీపీ నాయకులు దలే చిట్టిబాబు ఆధ్వర్యంలో శాసన సభ్యులు పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతుల మీదుగా సుమారు 2000 కుటుంబాలకు నిత్యావసర కూరగాయలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకుడు దల్లే చిట్టుబాబు ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా పనులు లేక ఉన్న మధ్యతరగతి పేద ప్రజలకు నిత్యావసర కూరగాయలను అందజేశారు। ఈ సందర్భంగా దల్లే చిట్టుబాబు మాట్లాడుతూ, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారికి నా వంతు సహాయంగా ఈ నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని చెప్పారు। ఈ కార్యక్రమంలో కోట పెద్దరాజు, దల్లే తమ్మారావు కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు। కరోనా వల్ల వచ్చిన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ కరోనా వ్యాపించడం కారణంగా మా పత్తిపాడు మండలం పెద్దశంకరపూడి గ్రామంలో మేము ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి మరి ఎమ్మెల్యే గారు ఆయా ఆశీస్సులతో మా పెద్దశంకరపూడి గ్రామంలో చాలా నిరుపేదలు ఉన్నారు। నిరుపేదల కుటుంబాలకి 2000 కుటుంబాలకి నేను మన నిత్యావసర వస్తువులు గుడ్లు అలాగే కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది। మాది ఏంటంటే చాలా చిన్న గ్రామం, 2000 మందికి నేను పంప్ చేయడం జరుగుతుంది। అదే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నేను ఒక మండల వైఎస్ఆర్సీపీ నాయకుడిగా నేను పెద్దశంకరపూడి గ్రామంలో మా మాజీ సర్పంచ్ తమ్మారావు అలాగే మా అన్నయ్య జోగిరాజు అలాగే మా బామ్మర్ది విజయ సర్పంచ్ వాటి భద్రరాజు ఇలాగా చాలామంది ముఖ్య నాయకులు మాకు యువత చాలా వరకే పేరు పేరును మరి చాలా వరకు నాకు సహకారంతో నేను వెనక ఆడకుండా నిరుపేదలకి నేను పంపిణీ చేయడం ఈ రోజుని కార్యక్రమంలో మా పర్వత పూర్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నేను ప్రతి ఇంటికి గుడ్లు కూరగాయలు అలాగే మాస్కులు కూడా నేను పంపిణీ చేయడం జరిగింది। అదే మా పెద్దశంకర్లపూడి గ్రామంలో ఏదొచ్చినా మరి మా గ్రామం చాలా వెనకబడిన గ్రామం, అదే దాని గురించి ఆలోచించి మరి పేదలు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళాలంటే మాకు 10 కిలోమీటర్లు నీలేశ్వరం పోవాలి, అది వెళ్ళాకే లాక్డౌన్ కారణంగా మరి అందుబాటులో లేక బాధలు చూసి నేను ఈ బాధలు చూసి మా కుటుంబ సభ్యులు అంతా ఏకమై మాకు యూత్ ఉండి నన్ను ముందుకు నడిపించి ఈ గుడ్లు ఈ కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది।